नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ नेनु शंकरी मुंदुगा हेडलाइंस चूद्दाम। महिला साधिकारतकु एन्निकल्लो महिलालकु 50% रिजर्वेशन अमलु चेसिन घनत टीआरएस प्रभुत्वानिदेनन्न मंत्री केटीआर। हत्रासलो युवती अत्याचारं घटनपै यूपी प्रभुत्वंपै तीव्रंगा मंडिपड्ड कांग्रेस पार्टी जातीय नायकुलु राहुल गांधी। युद्ध प्रातिपदिकन रैतु वेदिकलनु सकालंलो पूर्ति चेयालनि कलेक्टर कृष्ण भास्कर अधिकारुलकु आदेशालु। अनारोग्यंतो बाधपड़ुतु आस्पत्रुल्लो चिकित्स पोंदुतुन्न निस्सहाय युवकुडिकि टीआरके ट्रस्ट चेयूत। रुद्रंगि मंडलं मानल ग्रामानिकि वेल्ले दारिलो वर्षानिकि गुंतलु वाहनदारुलकु तीव्र इब्बंदुलु। ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో వ్యాపార పంటలను పరిశీలించడానికి వచ్చిన వ్యాపార అధికారిపై రైతుల ఆగ్రహం। రుద్రంగి మండల కేంద్రంలోని మానాల దెగవత్ తండాలో గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఎంపీపీ మరియు జెడ్పీటీసీ చేతుల మీదుగా మహిళలకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూపరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోని మహిళలకు ఆడబిడ్డ కట్నంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు। జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్మస్ సోదరీమణులకు ఒక పెద్ద అన్నలా కేసీఆర్ గారు ఆడపడుచు కట్నం అనేది ఒక తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమైందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూపారాణి జెడ్పీటీసీ గట్ల మీనయ్య వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య సర్పంచ్ తిరుపతి నాయక్ వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు మహిళా సంఘ కార్యకర్తలు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు। శుభాకాంక్షలు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా పండగకు బట్టలు కొనుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది। అందువల్ల మనము ఈ మనం జరుపుకునేటువంటి పండగలన్నింటిలో కూడా బతుకమ్మ పండగ మన రాష్ట్రంలోనే పెద్ద పండగ। అందువలన ఈ పండగని అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని ఒక ఉద్దేశం। మరియు చేనేత కార్మికులకు మన స్వదేశంలో చేనేత నేస్తున్నటువంటి సిరిసిల్లలో జరిగేటువంటి చేనేత కార్మికులకు కూడా ఒక మంచి ఉపాధి కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది। దీనివల్ల చేనేత కార్మికులు లబ్ధి పొందడమే కాకుండా రాష్ట్రం కూడా మన రాష్ట్రం కూడా దేశీయలో అంటే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు అనేది మనకు రావడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చీరలను తీసుకొని మీరు ఈ బతుకమ్మ పండగను సంతోషంగా గడుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటూ థాంక్యూ। ఈరోజు మన దేగవ తండ్రికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ గారికి మరియు జెడ్పీటీసీ గారికి వైస్ ఎంపీపీ గారికి మరియు పెద్దలకు ఇక్కడ వచ్చేసిన పెద్దలకు మహిళా సంఘంలో పిఓ గారికి వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు। అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మా తండ మహిళా సోదరి సోదరిమణులకు వారికి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేనటువంటి ఈ చీరల పంపిణీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది। ఇది వినూత్న పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్ గారికి మా తండ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము। ఎందుకంటే ఈ బతుకమ్మ ఈ మా దసరా పండుగ రోజు చాలామంది అంటే ట్రైబల్స్లో బీదవాళ్ళు కానీ వాళ్ళు కానీ కొందరు ఈ చీరలు కొనుక్కునే పరిస్థితి కూడా కొందరు లేకుండే, కానీ ఈ పండుగకి చీరలు ఇచ్చి ఈ పండుగ సంతోషంగా జరుపుకోవాలని కేసీఆర్ గారు చీరలు పంపించినందుకు మా తండ తరపున మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రుద్రంగి మండల కేంద్రంలో నిన్న సాయంత్రం గాలి దుమారంతో కురిసిన వానలకు గ్రామంలోని వరి పంటకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి। వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వేయడంతో ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు। పొలాల్లోనే ఉన్న పత్తి పంటకు నష్టం కలిగింది। వరి చేరు నేలకూలడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు। ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు।
గాడే రా గాడే దూరంగా ఉంటుంది మొత్తం యమరావు సాగు మరి పంట బాగా నష్టమైంది. నిన్న రాత్రి ఆయన బాగా కొట్టుట్రా మొత్తం పొలం అంతా సఫాయి అన్నది మూడు ఎకరాల పొలం పోయరాకుండా నీళ్ళు కట్టా నీళ్ళు వాస్తున్నాయి అది మాకు ఇస్తానని దయచేయాలి. కట్ట ఉన్న సారు నీరు కొంత మమ్మల్ని ఆదుకొని సాయం చేయగలగాలి. మిమ్మల్ని మీరు మమ్మల్ని ఆదుకోవాలని నీళ్ళని బాగా మేము కోరుకుంటున్నాము. అది కూడా తీసుకురా ఇమర సాబ్ గారు మా సాయం మీకు మీకు మీ సాయం మాకు కావాలని చెప్పి మా పొలం చాలా నష్టపోయింది. నేను రాత్రి గాలి వాళ్ళకు బాగా నష్టపోయింది. మీ సాయం గురించి మాకు మేము ఎప్పుడు మీకు అనుకుంటున్నాం. మీరు మాకు ఏదైనా సాయం చేసి మా నష్టపోయిన పరిహారానికి మీరు కొన్ని ఏదో మాకు గెలిపేసి మీరు సాయం మాకు ఎప్పటికి మిగిలిన కోరుకున్నాను చెప్తున్నాం. మేము ఖచ్చితంగా మాకు సాయం చేయాలి. మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. యుద్ధ ప్రాతిపదికన రైతు వేదికలు పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులను ఆదేశించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రైతు వేదిక పనులను మరియు మానాల గ్రామంలోని రైతు వేదిక పనులను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు దసరా వేడుకలకు ముందుగానే మండలంలోని అన్ని రైతు వేదికలను త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పూర్తయ్యేలా చూడాలన్నారు. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ వినోద్ కుమార్, తహసీల్దార్ మహమ్మద్ తఫజల్ హుసైన్, ఎంపీడీఓ శంకర్, పంచాయతీరాజు ఏఈ మనోహర్, సర్పంచ్ తర్రే ప్రబలత, ఏఈఓ రోచన, తర్రే మనోహర్ తదితరులు ఉన్నారు. పదిహేడు తారీఖు చూసేస్తారా? పదిహేడు పద్దెనిమిది చేయండి. పద్దెనిమిది పక్క చేస్తారు కదా, ప్రూఫ్ వేస్తారు కదా, జేబుల్ ఫిక్స్ చేసి ప్రూఫ్ వేస్తారు. ఆ స్టేజ్ జేబుల్ టెస్ట్ ప్రూఫ్ చేయడం ఇంకా మొదలెట్టాలి. ఇంకా చేస్తారా? నేను చేస్తాను. ఇంకా మొదలు మొత్తం రాదు మొదలు మొత్తం. నేను అట్లాగే అంటాను. నేను ఇక్కడ కనీసం 10 సార్లు వచ్చి ఉంటాను ఇక్కడ ప్రతి 20 రోజులు. మరి ఇక్కడ అనుకున్న రీతిలో మరి బాగాలేదు. ఇప్పుడు లాస్ట్ పోయినా మీరు మీరు జేబుల్ టెస్ట్ ప్రెస్ ఎప్పుడు వస్తారు చెప్పండి. 18 అందరి మీద అంటాం. మీరు కూడా గుర్తు చేయాలి. ఇంకా మరి 18 ఏబోల్డ్ వేసి దానికి అంటే ముందే రోజు చేయడం వల్ల మళ్ళీ క్యూరింగ్ అంటారు. మళ్ళీ 3 రోజులు ఇక్కడ ముందే వేసి అక్కడి నుంచి ట్రెస్ చేసి మొత్తం వేసేసి ఇంకా 18 స్టార్ట్ చేసి 19, 20 అయిపోయింది. ఇంటర్న్స్ కూడా మేము 5 రూపాయలు పని స్టార్ట్ చేయాలి. అయితే లోపల మీకు టైల్స్ ఉంటున్నాయి కదా. అయ్యే వద్దండి, లేట్ చేయకండి. ఫోటో తీసుకుని ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత యువతిపై జరిగిన అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అక్టోబర్ 13 దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఐక్య ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బీవై నగర్లో సిఐటియు కార్యాలయంలో ప్లకార్డులతో నిరసన చేపట్టి ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చంపివేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి శవాన్ని కూడా తల్లిదండ్రులకు అప్పజెప్పుకుంటా అక్కడ ఉన్నటువంటి ఒక సన్యాసి ప్రభుత్వం పోలీసులచే దహన సంస్కారాలు నిర్వహించి మరి అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఆ కేసును కూడా మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ హత్య చేయలేదు, తనకు తానే చనిపోయింది, కుటుంబ సభ్యులే హత్య చేశారు అనేటువంటి
రకంగా కేసును పూర్తి స్థాయి లోపల వక్రీకరిస్తూ మరి అక్కడ ఉండేటువంటి నిందితులను కాపాడేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి హైకోర్టు జడ్జి కూడా మరి ఆ కుటుంబం వద్దకు వచ్చి పరామర్శించాల్సింది పోయి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేస్తున్నటువంటి వార్తలు సోషల్ మీడియా లోపల వైరల్ అయిపోయినాయి. మరి అంతేకాదు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సభ్యులు కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి దాష్టికాహారాన్ని పూర్తి స్థాయి లోపల ఖండించడం జరిగింది. మరి ఇంత జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సన్యాసి ప్రభుత్వం ఇంత కూడా కనువిప్పు కలగకుండా పోవడం మరి అంతేకాదు అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి కుటుంబానికి ఆదుకోవాల్సింది పోయి మరి కేసును పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తుంగలదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి అంతేకాదు కేంద్రం లోపల ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారతదేశం భరతమాత పుత్రులు హిందూయిజం అంటూ పలుకులు పలుకుతా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లోపల 19 సంవత్సరాల అమ్మాయి రేపు చేసి చంపబడితే మరి ఈ యొక్క అమ్మాయి మరి భరతమాత పుత్రిక కాదా మరి అని చెప్పి మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ భారతదేశం లోపల ఉన్నటువంటి మహిళలకు ఇవాళ రక్షణ లేకుండా పోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ఉత్తరప్రదేశ్ లోపల అనేకమైనటువంటి దళితుల పైన అత్యాచారాలు అదేవిధంగా ఇంకా ఎన్నో విధాలుగా వాళ్ళని మానసికంగా వికసించడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము వెంటనే కోరుతా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లోపల ఉన్నటువంటి సన్యాసి ప్రభుత్వాన్ని వెంటనే భర్తరపు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా సిఐటీగా బీడీ అండ్ తెలంగాణ వర్కర్స్ యూనియన్ గా అదేవిధంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల ప్రభుత్వ విజయపాల డైరీ పరిధిలో గల ధర్మారం గ్రామంలో పాడి రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ధర్మారం గ్రామ పాడి రైతులకు కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు కోనరావుపేట శాఖ ద్వారా 8 లక్షలను ప్రభుత్వం విజయ డైరీ సిరిసిల్ల అధ్యక్షులు శ్రావణ్ రావు, విజయ డైరీ ప్రత్యేక అధికారి మల్లికార్జునరావు అందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్, గ్రామ సర్పంచ్, వివిధ గ్రామాల పాడి రైతులు, డైరీ మేనేజర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ సిద్దిపేట డీడీ గారు రాకపోయారు, ఎందుకంటే కలెక్టర్ గారు కలెక్టరేట్లో వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఆగిచ్చారు. లేకుంటే ఆయన కూడా ఇక్కడ మీతో పాటు ఈ సభకు ఉండేవాళ్ళు. ఇప్పుడు మన విజయ డైరీ గురించి చెప్పాలంటే ఇది 50 సంవత్సరాలు మా ఇష్టం. ఇది అందరికీ తెలుసు. ఫస్ట్ విజయ డైరీ ఉన్నప్పుడు కూడా ఇది ఫెడరేషన్ కిందనే ఉండే కరీంనగర్ జిల్లాకు కూడా. కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ ఇంకుడు గుంత ద్వారా శానిటేషన్ సమస్యల శాశ్వత పరిష్కారం గురించి కేంద్ర బృందం సభ్యులు, సర్పంచ్, గ్రామస్తులతో అడిగి తెలుసుకుని కేంద్ర బృంద సభ్యులు నిశాంత్ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ పాషా, డిఆర్డిఓ కౌటిల్యారెడ్డి మరియు సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, కార్యదర్శి, ఎంపీడిఓ, ఏపీఓ, జేఈ, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రం నుండి మానాల గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్లు ఇటీవల కురుస్తున్న వర్షాలకు మొత్తం గుంతలుగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత సంవత్సరం ఇలాగే గుంతలుగా మారితే పాత ఎస్ఐ వెంకటేశ్వర్లు మానాల రోడ్డును మరమ్మతులు చేయించగా మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు రావడంతో ఎవరికి చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నారు. మానాల నుండి రుద్రంగి వెళ్లే వాహనదారులకు, ప్రయాణికులకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. జిల్లాలు మారినా తప్పని తీవ్ర ఇబ్బందులు, రోడ్డు సమస్య తీవ్రంగా ఉన్నందున అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్లపైన వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఇక్కడి అధికారులు ప్రజాప్రతినిధులు చూసి కూడా చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తూము జలపతి, జక్కుల వంశీ, జక్కుల లక్ష్మీ నరసయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జుల దిలీప్, సీనియర్ నాయకులు జక్కుల మోహన్, చందా రాజేశం, జలంధర్, చిన్నరెడ్డి బురశంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆ రోడ్డుపైన
ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళమంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాలనా సౌలభ్యం కొరకు వేరే జిల్లాను వదిలి ఈ జిల్లాకు వచ్చి మా యొక్క గోడును వందల సార్లు వారికి చెప్పినా పట్టించుకోవడం లేదు. కనీసం గేదెలకు నడిచేటువంటి రోడ్డు అయినా బాగుంటుంది. ఈరోజు అంతకంటే ఈనంగా తయారైనటువంటి ఈ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో మాకు తెలియడం లేదు. మరోసారి ఇటువంటి రోడ్డును మరమ్మత్తు చేసి గ్రామం సౌలభ్యం కొరకు సరిచేయాలని మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి దిగువ ఎల్ఎంఎన్డికి 4 గేట్ల ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు నీటిని వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 25.605 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 5845 క్యూసెక్కుల వర్షం నీరు జలాశయంలోకి వస్తుండగా జలాశయంలోని 12, 13, 14, 15 4 గేట్లు ఎత్తి 9644 క్యూసెక్కుల నీటిని కరీంనగర్ ఎల్ఎండికి వదులుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్న నిస్సహాయ యువకుణ్ణి టీఆర్కే ట్రస్ట్ చేయూతనందించింది. చందుర్తి మండలం సునుగుల గ్రామానికి చెందిన గంగిపల్లి చిరంజీవి వృత్తిరీత్యా సెలూన్ షాప్లో పనిచేసి జీవనం గడుపుతున్న క్రమంలో విధి వక్రీకరించి అనారోగ్యం రూపంలో తనకు పేగుకు సంబంధించిన వ్యాధి వచ్చింది. వెంటనే ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా పెద్ద పేగు ఇన్ఫెక్షన్ గురి అయిందని, ఆపరేషన్ చేయాలని, అందుకు గాను 100,000 రూపాయలు అవుతాయని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్, ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్ స్పందించి చేయూత అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఎంక్వైరీ టీం సభ్యులు సంతోష్, రాకేష్, కార్తీక్ మాట్లాడుతూ ఆపరేషన్ వైద్య ఖర్చుల కోసం ఎదురు చూస్తున్న చిరంజీవికి ట్రస్ట్ తరపున సహాయం అందించామని తెలిపారు. ఈ సందర్భంగా సనుగుల సర్పంచ్ లింగంపల్లి కరుణాకర్ మాట్లాడుతూ విషయం తెలుసుకున్న టీఆర్కే ట్రస్ట్ స్పందించి తక్షణ సహాయం అందించారని, అలాగే దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి చిరంజీవికి సహాయం అందించాలని కోరుతున్నామన్నారు. బాధిత బంధువులు మాట్లాడుతూ దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం అందించాలని కోరారు. కరీంనగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి చిరంజీవి అనే యువకునికి తక్షణ ఆర్థిక సహాయం కింద చైర్మన్ గారు తమ వంతు సహాయాన్ని అందజేయాలని చారిటబుల్ ట్రస్ట్ ఎంక్వైరీ టీమ్ని ఇక్కడికి పంపించడం జరిగింది. తనకు సహాయం అందించడానికి ఒక ప్రధాన ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. తక్షణ ఆర్థిక సహాయం కూడా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళ పేరెంట్స్ కూడా అందజేస్తున్నాము. సనుగుల గ్రామానికి సంబంధించినటువంటి గంగిపల్లి చిరంజీవి 29 సంవత్సరాలు, అతని పేరుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నందున టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోటరామ్ కుమార్ గారితో మాట్లాడి, అదేవిధంగా ముట్టల మహేష్ డైరెక్టర్ గారితో మాట్లాడిన వెంటనే తక్షణ ఆర్థిక సహాయం కింద 5,000 రూపాయలను పంపించడం జరిగింది. ఈ పంపించినందుకు తోటరామ్ కుమార్ గారికి, అదేవిధంగా టీఆర్కే ట్రస్ట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాతలు ఇంకెవరైనా ఉంటే ముందుకు వచ్చి సహకరించవలని మనవి చేసుకుంటూ ఎవరన్నా దాతలు ఉంటే కొంచెం సహాయం చేయగలరని, తమ్మునికి కొంచెం సహాయం చేసి ఆదుకోగలరని కోరుతున్నాను. టీఆర్కే ట్రస్ట్ నుండి తోట రామ్ కుమార్ గారికి నమస్కారం. మా తక్షణ సహాయం కింద అందజేసినందుకు ఆయన ధన్యవాదాలు. హద్రాస్ అత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ యూపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం ఎంతో అనైతికంగా వ్యవహరించిందని ఆరోపించారు.
అధికారులు సైతం దోషులను జైల్లో వేయడం మాని బాధితులనే అవమానానికి గురి చేశారని విమర్శించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రారంభించిన స్పీక్ అప్ ఫర్ విమెన్ సేఫ్టీ కార్యక్రమంలో మాట్లాడారు. హద్రాస్ ఘటన వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనైతికంగా అమానవీయంగా ఉంది. బాధితులకు సహాయం చేయకుండా ప్రభుత్వం దోషుల్ని రక్షించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు నేను కేవలం ఒక మహిళ గురించి నేను మాట్లాడటం లేదు, దేశవ్యాప్తంగా లక్షలాది మహిళలకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. ఈ విషయంలో మనమంతా కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమాజంలో మార్పునకు సహకరించాలి. ఎందుకంటే దేశంలోని తల్లులు కుమార్తెలకు జరుగుతున్నది సాధారణ అన్యాయం కాదు. హద్రాస్ ఘటనలో మహిళకు జరిగిన అన్యాయంపై గలం విప్పాలి. నేరస్తుల్ని జైలుకు పంపడం ప్రభుత్వ విధి. ఆ విధిని నిర్వర్తించి బాధితులకు న్యాయం చేయాలి. కానీ ప్రభుత్వం అలా చేయకుండా బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన నన్ను ఎందుకు అడ్డుకుందో అర్థం కావడం లేదు అని యూపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించిన కల్వకుంట్ల కవితను మంత్రి సత్యవతి రాథోడ్ కలిసి అభినందించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచిన శ్రీమతి కల్వకుంట్ల కవితను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ విప్ గొంగిడి సునీత మహీందర్ రెడ్డి ఆమె నివాసంలో కలిసి అభినందించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించిన కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ను క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించిన కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్లో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పందిరి గ్రామంలో సన్నరకం వరి సాగు చేసి నష్టపోయిన పొలాలను పరిశీలించడానికి వచ్చిన స్థానిక మండల వ్యవసాయ అధికారిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పినట్లుగా సన్నరకం తెలంగాణ సోన సాగు చేశామని, వరికి చీడపీడలు తగిలి చాలా నష్టపోయామని, ఒక ఎకరంకు 5 సార్లు పిచికారీ చేయడం జరిగిందని, దాదాపు 15,000 అదనపు ఖర్చు అయిందని, ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు అని వ్యవసాయ అధికారి భూమిరెడ్డిని రైతులు ప్రశ్నించారు. అధికారులు వెళ్లకుండా నిర్బంధం చేసి నష్టపరిహారం చెల్లించడానికి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని నిరసన తెలిపారు. ఎకరాన నష్టపోయిన రైతులకు 50,000 ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సన్నరకం వడ్లు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఇచ్చినప్పటికీ అవి పూర్తిగా నాశనకం కావడంతో పదిర గ్రామంలో వందలాది ఎకరాల్లో వరి పంట నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి భూమిరెడ్డిని తమ గ్రామానికి వరి పంట వేసిన నుండి ఎన్నిసార్లు వచ్చారని నడి రోడ్డు పైన రైతులు ప్రశ్నించారు. ఏమేం పెడితే బాగుంటుందంటే ప్రతిదాని లక్షణం చెప్పాను, ఎంత పంట కాలం ఉంటుంది అని చెప్పాము, ఎప్పుడు వేసుకోవాలనేది చెప్పాము. సార్ ఒక నిమిషం, మీరు రైతులు మేము ఆరోగ్య అన్నం లక్ష్మణ్ సార్ కూడా వచ్చిండు, సన్నరకం మేము వేయము, మా ఊళ్ళలో ఆల్రెడీ రోగాలు వస్తున్నాయి, మేము ఇంతకుముందు దేని తరబడి నుంచి వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన వాళ్ళమే, సన్నరకం వల్ల చాలా రోగాలు అయితే రైతు నష్టపోతాడు, మేము దిగుబడి రాదు, తెగుళ్ళు ఎక్కువ వస్తాయి అని మేము రివ్యూ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు గవర్నమెంట్ కు రివ్యూ మహిళా సాధికారతకు పెద్దపీట వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% వన్ రిజర్వేషన్ అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ రెవెన్యూ చట్ట సవరణ ద్వారా రాష్ట్ర ప్రగతి అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. 429 సంవత్సరాల కిందట ఏర్పడ్డ ఒక నగరం, ఒక మామూలు పట్టణంగా మొదలైన ప్రస్థానం ఈరోజు ఒక మహానగరంగా, భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా ఎదగడానికి నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉంది. అధ్యక్ష, 429 సంవత్సరాల కిందట బీజం పడ్డప్పటికీ ఆనాడు 1869 హైదరాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడింది. అధ్యక్ష, 1869 మున్సిపాలిటీకి ఏర్పడ్డ తర్వాత 1933 చాదర్ ఘాట్ అనే ఇంకో మున్సిపాలిటీ ఏర్పడింది. యాక్ట్ కింద ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష,
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఏదైతే యాక్ట్ మనం తెచ్చుకున్నాం అధ్యక్ష, అప్పటి నుండి ఇప్పటి వరకు మరి చాలా ప్రభుత్వాలు మారినాయి అధ్యక్ష. అప్పటి నుండి ఇప్పటి వరకు 75 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి, రాష్ట్రంలో ఎంతో మంది ప్రముఖులు పరిపాలన చేసినారు. కానీ హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా ఒక సమున్నతమైన స్థాయిలో ప్రజల ఆత్మగౌరవానికి తెలంగాణ వెనుకబడిన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిధిలోని బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికార మోహన్ రెడ్డి తెలిపారు. కివి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్, రేపు తిరిగి ప్రసారమయ్యే అలర్ట్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే విత్ అస్.